సంఘీ భావంగా అక్రమ అరెస్ట్ వ్యతిరేకంగా అక్రమంగా అరెస్ట్ చేశారు కాబట్టి స్కిల్ అసోసియేషన్ వాళ్ళు దాంట్లో 370 కోట్లు ఇచ్చారని అక్రమంగా అరెస్ట్ చేశారు కాబట్టి చంద్రబాబుకి సన్నిహితంగా మేము అసోసియేషన్ సీనియర్స్ అసోసియేషన్ వాళ్ళు హైకోర్టు వాళ్ళ కంపెనీ వాళ్ళు మీరు విజిల్స్ ఏర్పాటు చేసినాము విజిల్స్ ఏడింటికి విజిల్స్ ఏర్పాటు చేసినాము అక్రమం ఎందుకంటే ఎంత వాళ్ళకి ఇంటర్మీడియట్ వాళ్ళకి స్కిల్ ఏజెన్సీ కింద ట్రైనింగ్ తీసుకుంటే వాళ్ళకి జాబులు వస్తాయి ఇప్పటికే 85,000 జాబులు వచ్చినాయి ఇంకా 180,000 మంది ట్రైనింగ్ ఇచ్చారు వాళ్ళు ఆ డబ్బు 370 కోట్లు ఎవరికి ఇచ్చారు మనం అరెస్ట్ చేయాలంటే దొంగను పట్టుకోవాలంటే దొంగ ఎక్కడ పడ్డాడు దొంగ నిర్వచనం అంతా తీసుకుని వాళ్ళ తోటి దొంగ పడ్డాడు వాళ్ళ నాకు సాక్షులు ఉన్నారు అనే దాంతో అరెస్ట్ చేస్తాం ఇది అట్టే కాదే అదేం కాదు 370 కోట్లు ఎక్కడికి వెళ్ళి ఎట్లా తీసుకున్నాడు అనే విప్లవం లేకుండా ఊరిని అడ్డుగోలుగా అరెస్ట్ చేసి చంద్రబాబుని 29 రోజులు అరెస్ట్ చేసి జైల్లో ఉంచారు ఇదంతా అక్రమము అన్యాయము ఇది దీన్ని బట్టి వచ్చే ఎలక్షన్లో జగన్మోహన్ అనేవాడు చోదులోకి రాకుండా చోదులోకి రాకుండా మన ఓటుని సద్వినియోగం చేసుకుని అందరికీ ఓటు ఉపయోగించేటట్టు ప్రతి వాడు ఆలోచించి ఎవరికన్నా వేయండి మీరు ఏ పార్టీకన్నా వేయండి మనిషి ఎటువంటి ఏంటి అని కొద్దిగా ఆలోచించుకుని ఓటు వేయాలని మనం చేస్తున్నాము అది చంద్రబాబుని అక్రమంగా అరెస్ట్ చేశారు కాబట్టి అసోసియేషన్ వాళ్ళు మేము ఈ వాళ్ళు సానుభూతిగా విజిల్స్ ఏర్పాటు చేసినాము మోతమొగిద్దాం అనే కార్యక్రమం ఏర్పాటుకుండా మన ఓటుని సద్వినియోగం చేసుకుని అందరికీ ఓటు ఉపయోగించేటట్టు ప్రతి వాడు ఆలోచించి ఎవరికన్నా వేయండి మీరు ఏ పార్టీకన్నా వేయండి మనిషి ఎటువంటి వాడు ఏంటి అని కొద్దిగా ఆలోచించుకుని ఓటు వేయాలని మనం చేస్తున్నాము